Hello friends, andariki namaste. Mari ee roju video lo mana competitive exams kavalsina tundi ati mukhyamaina amsham gurinchi discuss cheddam. So adi emtante itivala mana bharata desamlo ee september 9 10 tedillo g20 sadasya anedi jarigindi. Mari ee g20 sadasyaki mana bharata desame aatithyam avadam jarigindi. Andulo ati mukhyanga ee g20 ante group of countries ki mana bharata desam adhyakshata vahinchadam anedi jarigindi. మరి ఇలా ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కి భారతదేశం అనేది అధ్యక్షత వహించడం అనేది ప్రపంచ దేశాలు మన భారతదేశానికి ఇచ్చినటువంటి అత్యున్నత గౌరవంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మరి ఈ G20కి సంబంధించి మనకి రాబోయే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏ పోటీ పరీక్ష తీసుకున్నా ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ G20కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అంటే బేసిక్ లెవెల్ నుంచి, అంటే ఈ G20 ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అన్న దగ్గర నుంచి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ వరకు మనం 2-3 వీడియోలో చేసి మన ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకుందాం. సో మిత్రులందరూ గమనించాలి. సో కాబట్టి అయితే ఈ G20 అనేది మరి ఎలా ఏర్పడింది అని చూసుకుంటే, ఈ G20 గ్రూప్ని మనం G7 ప్లస్ 12 నేషన్స్ అంటే 12 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్, దీన్నే మనం G20 అంటాం. G7 ప్లస్ 12 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్, దీన్నే మనం G20గా చెప్తాం. అంటే G7 లో 7 కంట్రీస్, 12 నేషన్స్ ప్లస్ యూరోపియన్ యూనియన్, టోటల్గా 7 ప్లస్ 12 19 ప్లస్ 20 కంట్రీస్ అని G20 పిలుస్తాం. సో కాబట్టి దీన్ని G20 అన్నాం. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అంటే ఈ G20 గురించి A to Z మనకి ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి మరి ఈ G20లో G7 ప్లస్ 12 నేషన్స్ ప్లస్ యూరోపియన్ యూనియన్ అన్నాం. అంటే ముందుగా ఈ G7 గురించి డిస్కస్ చేద్దాం. మరి G7 అనేది ఎలా వచ్చింది, మరి ఏ కంట్రీస్తో ఏర్పడింది అనేది. మరి ఈ G7 అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్. అసలు G అంటే ఏమిటంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అని అర్థం. అయితే ఈ G7 అనేది ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా 1975 సంవత్సరంలో మొట్టమొదటిగా G6గా ఏర్పడింది. 1975 సంవత్సరంలో G6గా అంటే 6 కంట్రీస్తో కూడినటువంటి ఒక గ్రూప్గా ఏర్పడడం అనేది జరిగింది. తర్వాత కెనడా వచ్చి చేరడంతో 1976 సంవత్సరంలో G7గా అయ్యింది అనమాట. ఓకే, క్లియర్. ఇదంతా ఎందుకు జరిగిందంటే 1973లో ఒక ఆయుర్ సంక్షోభం అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క ఆయుర్ సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం కొన్ని కంట్రీస్ ఒక గ్రూప్గా ఏర్పడి మనం ఈ యొక్క విధి విధానాలు అనేది చర్చించుకోవాలని చెప్పేసి 1975 సంవత్సరంలో ఒక 6 కంట్రీస్ కలిపి G6గా ఏర్పడడం జరిగింది. సో అదే నెక్స్ట్ ఇయర్ 1976 సంవత్సరంలో ఈ కెనడా వచ్చి చేరడంతో ఇది G7గా మారింది. అయితే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఈ G7లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అంటే జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, యూకే, యుఎస్ఏ, ఇటలీ, కెనడా. జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, యూకే, యుఎస్ఏ, ఇటలీ, కెనడా, ఈ 7 కంట్రీస్ ఈ యొక్క గ్రూప్ ఆఫ్ 7లో ఉండటం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి అయితే ఈ G7గా ఉన్నటువంటి ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్లో, మరి G7లో 1997 సంవత్సరంలో రష్యా చేరడం అనేది జరిగింది. సో 1997 సంవత్సరంలో రష్యా దేశం ఎప్పుడైతే చేరిందో ఈ G7 కాస్త ఏమైందంటే G8గా మారింది. సో ఈ G8 మారిన తర్వాత అంటే ఈ గ్రూప్ ఆఫ్ 7లో రష్యా వచ్చిన తీరుత G8 గ్రూప్ అనేది, ఈ G8 గ్రూప్ పై రష్యా ప్రభావం అదేవిధంగా రష్యా ఆధిపత్యం ఎక్కువ అవడంతో 2014 సంవత్సరంలో ఈ రష్యాని తొలగించడం అనేది, ఈ గ్రూప్ ఆఫ్ 8 నుంచి రష్యాని తొలగించడం అనేది జరిగింది. సో మరలా అప్పుడు మళ్ళీ 2014 గ్రూప్ ఆఫ్ 7 అంటే G7గా మారడం అనేది జరిగింది. ఓకే, క్లియర్. 1975లో G6గా ఏర్పడింది, కెనడా వచ్చి చేరడంతో 1976లో G7గా ఏర్పడింది, అదేవిధంగా 1997లో రష్యా వచ్చి చేరడంతో G8 అయ్యింది. సో ఈ యొక్క గ్రూప్ మీద రష్యా ఆధిపత్యం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు మళ్ళీ ఈ రష్యాను తొలగించడంతో మళ్ళా 2014లో G7గా అవతరించడం అనేది జరిగింది. ఓకే, అయితే ఈ G7లో ఎప్పటి నుంచో 1981 సంవత్సరం నుంచి ఈ G7లో ఈ యొక్క యూయు అనేది అంటే యూరోపియన్ యూనియన్ అనేది, ఈ యూనియన్ అనేది డైరెక్ట్గా సభ్యత్వం తీసుకోకపోయినా ఈ యొక్క సమావేశాలకు హాజరవడం అనేది ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా ఈ G7 ఎప్పుడైతే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుందో ఈ యొక్క యూరోపియన్ యూనియన్ అనేది
హాజరవడమనే జరుగుతుంది. కానీ మరి యూరోపియన్ యూనియన్ అనేది G7లో సభ్యమా సభ్యత్వం కలిగినటువంటి గ్రూపా అంటే కాదు. G7లో ఇది యొక్క దీని యొక్క సభ్యత్వం అనేది లేదు. కానీ వాటి యొక్క సమావేశాలకు మాత్రం యూరోపియన్ యూనియన్ 1981వ సంవత్సరం నుంచి కూడా ఇది హాజరవడం అనేది జరుగుతుంది. మరి ఈ G7 యొక్క అంశాలు ఏంటి, అంటే లక్ష్యాలు ఏంటి, ఏ లక్ష్యాలతో ఈ G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అనేది ఏర్పడ్డాయంటే, ఒకటి ఆర్థిక వ్యవహారాలు, అంటే ఈ 7 కంట్రీస్ మధ్య ఆర్థిక వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం కోసం, అదేవిధంగా విదేశీ వ్యవహారాల కోసం, అదేవిధంగా వాణిజ్య, నెక్స్ట్ భద్రత, అదేవిధంగా వ్యవసాయము, కార్మిక సమస్యలు, ఇవి మెయిన్ సమస్యలు అన్నమాట. ఆర్థికము, విదేశీ వ్యవహారాలు, వ్యవసాయము, కార్మిక సమస్యలు, ఇటువంటి సమస్యల మీద వారి యొక్క చర్చలు జరుపుకొని వాటి యొక్క నిర్ణయాలు తీర్మానాలు చేసుకోవడం కోసం ఈ G7 అనేది ఏర్పడడం అనేది జరిగింది. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అని అర్థం అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ G20లో అంటే ఈ G7 ప్లస్ 12 నేషన్స్ ప్లస్ యూరోపియన్ యూనియన్ కాబట్టి ఈ యొక్క G7 గురించి మొట్టమొదటిగా చూసాం. సో కాబట్టి ఈ జీ ట్వంటీలో ఓకే ఫ్రెండ్స్ మరి ఈ G20లో G7 అనేది వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి ఇప్పుడు G7 గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తాం. మిగతా 2-3 వీడియోస్లో మొత్తం ఈ G20 గురించి సంబంధించినటువంటి బేసిక్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ను కూడా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఈ యొక్క టాపిక్ నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మిత్రులు అందరూ గమనించగలరు.